ఎక్కడా ఫీజు కొట్టేసింది పలుపులాగా, ఫేస్ ఏంటి అలాగైపోయింది, ఏమైంది? లవ్ ఫెయిలియర్ రా. అసలు నీకు లవర్ దొరకడం చాలా గొప్ప, దానికి లవ్ ఫెయిలియర్ ఒకటే. ఎప్పుడు జరిగిందంట? ఇవాళ ఉదయం రా. ఇవాళ ఉదయం లవ్ జరగడం, అప్పుడే ఫెయిలియర్ అయిపోవటం, వెరీ బ్యాడ్. ఒరే, ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయితోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనడం తప్పారా? లోలు, నీకు తెలుసినంత కూడా వాడికి తెలియలేదురా. ఎవరికా? ఆ అమ్మాయి మొగుడికి రా. నమస్కారం సార్. అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ అర్థమంటే సార్ నీకు తెలీదు. సిన్సియర్ గా లవ్ చేయటం, సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్ళటం, సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్ళటం, సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం, అంతటితో వదిలేదు. కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు, అది రసాయన లవ్ ఫెయిలియర్. దాంతో లవ్ మరగా చచ్చిపోయింది, డెడ్. ఓ పని చేయి, మంచి ఫిలాంథ్రపీని చూసి ఇప్పటి నుంచే లవ్ స్టార్ట్ చేయి. వెళ్ళు, ఎల్రా నాన్న, ఎల్రా డిప్పకి సచ్చినాడ. బాబు రోమియో, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేసుకునే మాట్లాడుతుంటావు, ఇది నిజమైన లవ్వా లేకపోతే చెయ్యి తీస్తే ఇంకొకటి ఎవడతారన్నా చిక్కుపుక్కు చిక్కుపుక్కు రేలేనా? కాదురా రే, నిజమైన రోమియో జూలియట్లు విడిపోయారేమో, కానీ ఈ రోమియో జూలియట్లు విడిపోర్రా. షూర్ షూర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ గ్యారంటీ గ్యారంటీరా. నాకు డౌటే పిచ్చోడు. లవ్ ఎంతవరకు వచ్చింది? ఇంట్లో చెప్పాను రా, మా నాన్న ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? మీ నాన్నగారు తెలియకుండా చేసుకుంటావా? ఏదైనా చదువు పూర్తి తీసుకోండి, పెళ్లి చేసుకుందా. చదువు మీద మనసు లేదు కదరా, అంటావా? మరి అనుమానులు పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు, ఏం సార్ విశేషం? మా ఆవిడ తల్లి అయింది. ఓ కంగ్రాచులేషన్స్. తండ్రి ఎవరు సార్? మనం ఏదో తప్పుడు ఏమరా? మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు కిందకి రా. నువ్వు కదేరి మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు, నాకు పెళ్లి సంపుత సంపుతనంతనే నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో అమ్మ పరేసన ఏడుస్తోంది, జరా చెప్పు తల్లి నీ బాంచను. ఎలా మల్లయ్య, పెళ్లి చేసుకోనంటావా? పిల్ల ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలరా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనువాడుగంతనే. రే ఇలారా, ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్ను ఎవరు చూస్తాడు? నీ గత ఏంది? ఓరి గాడిదా, నా గతికి ఏమిట్రా? ఏంట్రా ఏంట్రా, మరి గందికే నీకు దమ్మక్కలేదనేది. నేను వదిలిసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు నారాయణ గారు అండి, నారాయణ గారు. నమస్కారం అండి, నా పేరు చెప్పండి అండి. జామ పండు అనుకున్నాను రా, సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియారత్తమ్మ గారు కెళ్ళాలండి. ఎందుకమ్మా గడియారంలో టైం చూసుకోవడానికి? అదండి, అక్కడ బొమ్మ అర్థం ఉందండి. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వివరం కాదురా, చాలా వివరంగా చెప్తాను. ఈ కళదోడు ఎక్కడిదా? అంతర్విత్తిత్తంలో కొనియారండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చి హైడ్ అయ్యండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా రైట్ తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావటం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు కనబడి బుద్ధ విగ్రహం కనబడిందా? నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగా వచ్చాయి, ఇటు ఇలా వెళ్ళిపోయి వెళ్ళిపోయాను. ఈ
సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి ఎలా చూడరా? చూసేనండి. అదిగో శేఖరం, అది బిర్లా టెంపుల్ రా. ఉబిదాంట బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడరా? వెంకటేశ్వర సా ఉంటాడు. చూసావాలా మిలమిలమిలమిల మెరిసిపోతుందో? అదంతా పాలరాతో కట్టారా? అంటే మిల్క్ స్టోన్ తో కట్టారా? ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. ఇది పంజాగుడ్ సెంటర్. పంజాగుడ్ సెంటర్ కనపడుతుంది కదా? పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్య బాబా, అది ఇప్పుడు ఎందుకండి? పాకరించి వస్తావా? మా ఊళ్ళు ఎవరు లేరండి. లేరు కదా? అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా, పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియార స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే? అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కడగండి. గడియార స్తంభం కడిగానా? చాలా ట్యాంక్ లండి. మా మాట లైటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళొస్తాను. వంద కోటి వెళ్ళు. నేను ఎందుకు వంద ఇవ్వాలండి? ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఓన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? సర్లేండి, ఇగో 100 ఉంది తీసుకోండి. రే బేగలరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని మరణం ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేస్తానండి. చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. 1 కిలో కైమా కైమా కొట్టు. పరమేశ్వర్ ఎక్కడికి బయలుదేరా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికే అడిగావు, ఇంకేమొస్తుంది ఉద్యోగం? గోయిందా? ఇది పట్టుకోరా, నేను చెప్పిన పంచి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే? అది ఎక్కడికి పోగని మరి తగ్గ పాలిష్ ఎలాగో తెలుసా? బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ అన్ని చెంబిస్త్రీ చేసి. చెంబిస్త్రీయా? అలాగే అలాగే. అల్లుడు అంటే నీ ఇలా ఉండాలి రా, ఉద్యోగం లేదన్నావుగా కదా, ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పల పాలిష్, చల చల చెంబిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మావా, పాలిష్ చెంబిస్త్రీ. ఏం చేస్తున్నారా? రెడీ రెడీ రెడీ, పల పల పాలిష్, చాలా చాలా చంపిస్త్రీ. ఒరే, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా గని నిన్నే అల్లుడుగా చేసుకుంటా. థ్యాంక్ యూ మామ. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావునే. మేధావి మీరు? ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే. మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ, సత్యవరా? ఆ సదవకాశం కూడా నాకేమో మామయ్యా. వీళ్ళు ఎంత మార్పు వచ్చింది, అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే, ఇలాగే 10 జన్మల దాకా చెంబిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం, మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. నువ్వు పర్మిషన్ ఇస్తాను, నేను కాపురం తీసుకెళ్తాను. ఏంటి కనపడితే సమానం కన్ను మీకు చెప్పేస్తే రౌరవాడు వెళ్ళిపోతాను నేను. పెద్దవాళ్ళని గౌరవించాలని సందమాలు చదివాను. తప్పుదానా? కొట్టకూడదు, కొట్టకూడదు. ఏమైందిరా చెప్పండి. ఎవరా? అయ్యో హలో. అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోన్? అమెరికా నుంచా? మాకే ఉంటుంది. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి, అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చిన్నయ్య గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే, ఏది చెప్పకూడదు. దా
ఎనుకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి అయ్యా. అయ్యా నువ్వు బండికేదో మార్చాలండి. నిన్న కదా మార్చు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారడండి. చిన్నయ్య లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డండి, మన ఇంట్లోనే చేయించాను. చేయించమంట. అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారు? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం? అడిగిందాక ఏది చెప్పొద్దని అయ్య గారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్య గారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా. అవునవును బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్య గారు అడగమని లేదుగా. పనికి మళ్ళీ చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు.